వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను హెన్నా లీవ్స్ తోటి, గోరింట ఆకులతోటి ఇట్లా మెహందీ పెట్టుకోవాలనుకున్నాను. సో అది మీకు నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఈరోజు నేను మూవ్ స్ప్రే తీసుకున్నానండి. జస్ట్ ఆ మూవ్ స్ప్రేని ఎక్కడైతే డిజైన్ వేయాలనుకున్నానో అక్కడ జస్ట్ కొంచెం స్ప్రే చేసి ఇప్పుడు దాని మీద ఈ లీవ్స్ అన్నీ ఇట్లా పెట్టేస్తున్నాను. మనకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. సో నేను ఈ డిజైన్ పెట్టుకుంటున్నాను. సో ఈ ఆకులన్నీ ఇట్లా పెట్టేసిన తర్వాత దీని మీద మళ్ళీ కొంచెం స్ప్రే వేయంగానే ఇంకా బాగా పండడం జరుగుతుందన్నమాట. సో ఇది చాలామందికి తెలిసిన వీడియోనే ఇది యాక్చువల్గా. కాకపోతే నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నాను, అసలు ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా. చాలామంది ట్రై చేస్తున్నారు, నాకు చాలాసార్లు ట్రై చేయాలనిపించింది. ఇది జస్ట్ ఇన్స్పైర్ అయ్యి చేసిన వీడియోనే, అంతేకాని ఇదేదో మీకు కొత్తగా నేను ఏదో నేర్పిస్తున్నాను అని అనుకోవద్దు. జస్ట్ నాకు ఎందుకో చేయాలనిపించింది, ట్రై చేయాలనిపించింది, అందుకే చేశాను. బట్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా, అసలు వర్క్ అయిందా లేదా అనేది ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ తెలుస్తుంది. అండ్ నాకైతే ఎందుకో అసలు నిజంగా ఇట్లాంటి థాట్ కూడా వస్తుందా అని చాలా అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ థాట్ వచ్చిన వాళ్ళని ఇట్లా చేసినందుకు. నేను చూడగానే వెంటనే ఇది ట్రై చేయాలనుకున్నాను ఎప్పటి నుంచో, బట్ చెయ్యలేదు. యాక్చువల్గా మా ఇంటి పక్కనే ఉందండి గోరింటాకు చెట్టు. ఎన్నోసార్లు అనుకున్నాను ఒకసారి ట్రై చేద్దామా అని, కానీ అస్సలు చేయలేదు ఎప్పుడు. బట్ ఈ రోజు మాత్రం సరే ఒకసారి ట్రై చేద్దాం, వస్తే కనుక మంచిగా ఈ వీడియోని పోస్ట్ చేద్దాం అని అనుకున్నాను. అండ్ అన్ఫార్చునేట్లీ రిజల్ట్ అయితే చాలా పాజిటివ్గానే వచ్చింది, బాగా వచ్చింది. నాకు పెద్దగా డిజైన్స్ వేయడం అట్లా ఏమి రావు. ఏదన్నా సింపుల్గా ట్రై చేద్దాం అనుకున్నాను. దానికి తగ్గట్టుగా ఒకే సైజులో ఉన్న లీవ్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత చిన్న సైజు లీవ్స్ని ఇట్లా ఫింగర్స్ మీద స్ప్రెడ్ చేశాను. అండ్ ఇది చేసేటప్పుడు అయితే స్వీటీ కూడా నాకు కావాలని చాలా ఏడ్చింది. సో తనకు కూడా పెట్టాను, కానీ బట్ ఆ స్ప్రే వేయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే చేతులు కొంచెం తిమ్మిరి పట్టినట్టు అట్లా అనిపించింది నాకు. అంటే ఈ స్ప్రేనే కాదు, ఓల్నీ స్ప్రే కానీ ఇంకేదన్నా స్ప్రేస్ యూస్ చేసి పెడుతున్నారు అందరూ, బట్ అది మంచిది కాదేమో అనిపించింది. మనం అంటే అడల్ట్స్ కాబట్టి ఓకే మనం చెయ్యొచ్చు, కానీ అసలు స్ప్రేస్ వాడడం కూడా మంచిది కాదనమాట యాక్చువల్గా అయితే. బట్ ఇది ఈ వీడియోలో మనకి ఇట్లే ఉంది కాబట్టి నేను ట్రై చేశాను. బట్ ఇది చేయకపోవడమే మంచిదని నాకు అనిపించిన తర్వాత, బట్ ఏదో ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా చెయ్యాలి ఏదన్నా కొత్తది ఎక్స్పెరిమెంట్స్, సో అలాంటి మైండ్ ఉండేవాళ్ళు కంపల్సరీ చేస్తారు. సో చేస్తే కనుక ఇది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఇది అప్లై చేసి అంతా పెట్టేసుకున్న తర్వాత, హ్యాండ్స్ వాష్ చేసేసిన తర్వాత జస్ట్ కొబ్బరి నూనె అప్లై చేసేయండి చేతికి. దానివల్ల మనకి కొంచెం ఆ మంట అవన్నీ తగ్గడం అనేది ఉంటుందన్నమాట. లేదంటే మళ్ళీ చేతికి ఇన్ఫెక్షన్స్ రావడం, ఇట్లా చిన్న చిన్న పొక్కుల్లాగా రావడం అలా జరుగుతుంది అన్నమాట. సో అదొక్కటి కేర్ తీసుకోండి. అండ్ స్ప్రేస్ ఇలాంటివి ఏమీ అలవాటు లేని వాళ్ళైతే అస్సలు చేయకండి, చేయకపోవడమే మంచిది. నేనైతే ఇప్పుడు చేతికంతా పెట్టేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కొంచెం ఆ క్యాప్లో వేసుకొని మళ్ళీ ఆ లీవ్స్ అన్నిటి మీద ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే త్వరగా పండిపోతే మనం ఒక 1 or 2 hours కూడా ఉంచాల్సిన అవసరం లేదు, తీసేద్దాం త్వరగా అన్న ఉద్దేశంతో పెట్టాను. జస్ట్ నేను ఒక 20 minutes పెట్టుకున్నాను, అంతే, ఎక్కువసేపు పెట్టలేదు. వెంటనే తీసి వాష్ చేసేసాను, ఎందుకో అంతసేపు ఆ స్ప్రేని అలా పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపించి వెంటనే తీసేశాను. బట్ ఐడియా అయితే బాగుంది, కానీ ఎందుకో అంత మంచిది కాదు ఈ ఐడియా అని అనిపించింది మళ్ళీ. సో ఎగ్జైటింగ్గా అనిపించింది, ఓకే చేసేసాము అయిపోయింది. సో జస్ట్ ఇట్లా పెట్టాను ఊరికే డిజైన్ లాగా. కాసేపటికి ఒక జస్ట్ ఒక 15 minutes ఇట్లా అయిపోయింది అనమాట. సో కింద చూస్తే కొంచెం రెడ్డిష్గా వచ్చింది, ఇద్దరు స్వీటీయే తీసేస్తుంది దాన్ని, తను ఒప్పుకోలేదన్నమాట నేను పెట్టుకోవడానికి. సో తనే తీసేసింది మొత్తం, చూడండి ఒకసారి. సో చాలా ఫన్నీగా అనిపించింది, అసలు నిజంగా స్ప్రే కొడితే ఇట్లా అవ్వడం ఏంటి అనేది. ఓకే దానిలో ఉన్న కెమికల్స్ ఇవి అవి డ్రగ్స్ మంచిగానే పనిచేస్తున్నాయి అనమాట ఇవి పండడానికి అని అనిపించింది. అండ్ ఫైనలీ రిజల్ట్ బాగానే ఉంది అనిపించింది. మీరు చూడండి ఒకసారి 15 minutes చూడండి ఎలా అయిపోయిందో, పండిపోయింది మంచిగా. ఇంకా చాలామంది 1 or 2 hours కూడా ఉంచుతున్నారు దీన్ని, సో ఇంకా బాగా పండొచ్చేమో. నేను వెంటనే ఇది తీసేసి వెంటనే వాష్ చేసేసి కొబ్బరి నూనె పెట్టేసుకున్నానండి చేతికి. అండ్ మీకు కూడా ఇది ట్రై చేయాలంటే ట్రై చేయండి, బట్ పిల్లలకు మాత్రం అసలు